ట్విట్టర్ వేదికగా స్పందించిన శ్రీరెడ్డి, జగన్ని భారత్ని ట్యాగ్ చేస్తూ లేఖ విడుదల. నేను చేసిన పనికి వైసీపీని దుమ్మెత్తి పోస్తున్నారు. నేను చేసిన పని వలన నా పాపం మీకు అంటవద్దు. పార్టీకి చెడ్డపేరు రావడం నాకు ఇష్టం లేదు. నన్ను క్షమించండి. సారీ క్షమించండి అంటే సరిపోయిందా? నిన్ను వదలా శ్రీరెడ్డి అంటూ టీడీపీ జనసేన నాయకులు. అసలు ఆ లేఖలో ఏముందో ఒకసారి చూద్దాం. జగన్ అన్నకి భరతమ్మకి నా హృదయపూర్వక నమస్కారములు. ఈ జన్మకి మిమ్మల్ని నేను నా కళ్ళతో టీవీలో కాకుండా నిజంగా చూసే అదృష్టం లేదనుకుంటా. ఒక ఫోటో కూడా తీసుకునే అదృష్టాన్ని నేను కోల్పోయానని అనుకుంటున్నాను. ఎందుకంటే నా పేరుతో వైఎస్ఆర్సీపీకి చెడ్డ పేరు తీసుకొచ్చాను. గత కొన్ని రోజులుగా మీడియాలో నేను చేసిన పనికి అనేక మంది వైఎస్ఆర్సీపీని దుమ్మెత్తిపోయడమే నన్ను ఎన్నో విధాలుగా మానసికంగా కృంగతీసింది. నేను పార్టీని అనేక మంది మాటల దాడి నుండి కాపాడంలో ఎక్కువ డ్యామేజీ చేస్తున్నానని గ్రహించలేకపోయాను. నేను అట్లీస్ట్ వైఎస్ఆర్సీపీ సభ్యురాలని కూడా కాను. సాక్షిలో పనిచేసినప్పటి నుంచి మీ ఇద్దరి మీద అనేక గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయి. కానీ పార్టీ ఎన్నో కష్టాల గురించి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తిరిగి కష్టకాలంలో పడింది. మధ్యలో ఎన్నో కష్టాలు పార్టీని వెంటాడాయి. జగనన్న పాదయాత్ర, కేసులు, జైలు, ఆయన కష్టాలు చూసి ఆయనకు ఉడత సాయంగా ఉండాలని అనుకున్నాను. వీర విధేయత అధికం అవడంతో ప్రత్యర్థులను ఫిల్తీ లాంగ్వేజ్తో తెగబడుతున్నాను అనుకున్నాను. కానీ పార్టీకి డ్యామేజీస్ చేస్తున్నానని అనుకోలేదు. నేను చేసిన పని వలన మీరు ఎంత బాధపడ్డారో నేను అర్థం చేసుకోగలను. నా పాపం మీకు అంటవద్దు. నేను పార్టీకి, పార్టీ కార్యకర్తలకి దూరంగా ఉండాలనుకుంటున్నాను. పార్టీకి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. నన్ను క్షమించండి. ఇట్లు మీ శ్రీరెడ్డి అని ట్విట్టర్ వేదికగా లేఖ రాసింది శ్రీరెడ్డి. ఇది తెలుసుకున్న టీడీపీ జనసేన నాయకులు తెలుగు తమ్ముళ్ళు లేఖ రాస్తే వదిలేస్తామా అని హెచ్చరిస్తున్నారు. గత ప్రభుత్వంలో అధికారం అండ చూసుకొని శ్రీరెడ్డి నోటికి ఏది వస్తే అది మాట్లాడేసింది. ఆడపిల్లవని కూడా ఆలోచించకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడేసి ఇప్పుడు సారీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, పార్టీకి దూరంగా వెళుతున్నాను అంటే సరిపోతుందా శ్రీరెడ్డి? నువ్వు అన్న మాటలు వెనక్కి తీసుకున్న ఒక బాధ్యత గల టీడీపీ జనసేన కార్యకర్తలుగా మేము వెనక్కి తీసుకోలేం. నువ్వు ఎక్కడున్నా, ఎక్కడ దాక్కున్నా, చలిచీమల పుట్టలో ఉన్నా తెచ్చి పోలీసులకు అప్పచెపుతామని టీడీపీ జనసేన నాయకులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.